हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो कोर गुम्मड़काय एला वंडुकोलो चूद्दामु। चूसारा, चूस्तुंटेने एंत बागुंदो गुम्मड़काय। अलागे कूर वंडुकुनि तिन्ना चाला टेस्टीगा उंटदि। मुंदुगा कोंचेम आयिल वेसुकुनि, आयिल्लो चक्क लवंगं यालकुलु इवि ऑप्शनल अंडि, कावालंटे वेसुकोवच्चु लेदंटे लेदु। तर्वात पोपु दिनुसुलु, आवालु, पच्चिशनगपप्पु, सायमिनपप्पु, जीरा, अलागे वेल्लुल्लि, एंडिमिर्चि, करिवेपाकु इवन्नी वेसुकोवालि। తర్వాత ఆనియన్స్, మిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। వేయించుకున్నాక ఇవి వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కంపల్సరీ వేసుకోవాలి। మసాలా వేస్తేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది। ఇలా గుమ్మడికాయ పీసులు పైన చెక్కు తీయకూడదు, తీయకుండా అంతంత పీసులు కట్ చేసుకోవాలి। ఆ సీడ్స్ మీ ఇష్టం అండి, కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే లేదు, ఆప్షనల్ అది। అండ్ ఆ పీచు కూడా తీసేసేయొచ్చు, ఇందులో ఫైబర్ చాలా ఉంటదండి, విటమిన్స్ అవి। అందరూ తినండి, సామాన్యంగా అందరూ తొందరగా తినరు, తినడానికి ఇష్టపడరు, కానీ తింటే మాత్రం చాలా బాగుంటుంది వండుకొని। చాలా విటమిన్స్ ఉన్నాయి ఇందులో, ఫైబర్ కంటెంట్, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది। రుచికి సరిపడ ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేయాలి। అన్నీ వేసాక బెల్లం అండి, బెల్లం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీ వస్తుంది, కర్రీలో మాత్రం చాలా బాగుంటుంది। ట్రై చేయండి। కొంచెం కొత్తిమీర, కొత్తిమీర కూడా కర్రీలో చాలా ఎక్కువ వేసుకోవచ్చు కదా, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది। ఈ బెల్లం వేసాక బెల్లం పాకము అండ్ ఈ ముక్కలో ఉండే నీరు రెండు వస్తాయని పైకి తేలుతాయి। ఇదంతా ఉడికాక చక్కగా చూసారా, మెత్తగా అయిపోయింది ముక్క। మనం ఎంత పెద్ద పీసుల కోసం అవి ఉడికేసరికి చిన్నగా అయిపోయినాయి। కొంచెం ధనియాల పొడి, మళ్ళీ కొత్తిమీర, ఎంతో టేస్టీగా ఉంది, ట్రై చేయండి। ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్।